అందరికీ నమస్కారం. ఈ వీడియోలో ఎట్టకేలకు రైతు భరోసా డబ్బులు అయితే విడుదల చేయబోతుందండి తెలంగాణ ప్రభుత్వం. ఎప్పుడు అనేది నేను వీడియోలో చెప్తాను, అలాగే మొదటి విడత ఎంత వేస్తారో కూడా నేను చెప్తాను, ఎవరికి వేస్తారో కూడా చెప్తాను. వీడియోని చివరిదాకా చూసి లైక్ చేయండి. మీకు ఏదైనా డౌట్ ఉంటే కమెంట్ చేయండి, ఖచ్చితంగా నేను రిప్లై ఇస్తాను. ఈ పథకం గురించి అనే కదా, ఏ పథకం గురించి అయినా డౌట్ ఉంటే నేను మీకు సమాధానం ఇవ్వడం జరుగుతుంది. ఓకే, చూడండి, ఎన్నికల్లో ఇచ్చిన హామీల మేరకు పలు పథకాలకు ఆమోదం అయితే తెలుపుతున్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఇప్పుడు రైతు భరోసా పథకాన్ని అమలు చేసేందుకు సన్నాహాలు సిద్ధమైనాయి. రైతు భరోసా నిధులు అన్నదాతల అకౌంట్లో జమ చేయబోతుంది. దసరా పండగ నాటికి అన్నదాతల ఖాతాలో డబ్బులు జమ చేయనుంది. అక్టోబర్ 1 నుంచి దసరా పండగ మధ్యలో రైతుల ఖాతాలో రైతు భరోసా నిధులు అయితే జమ చేస్తామనేది తెలుస్తుంది. అయితే రేపు క్యాబినెట్ మీటింగ్ ఉంది, దాన్ని బట్టి చర్చించి అయితే ఈ ప్రకటన అయితే వెలువడుతుంది. ఎకరానికి మొదటగా 7,500 చొప్పున వేస్తారు, 2 విడతల్లో 15,000 వేయడం జరిగింది. మొత్తం 1.53 కోట్ల ఎకరాలకు 11,475 కోట్లు అయితే వ్యయమవుతుంది అన్నమాట. రైతు భరోసాను అందరికీ ఇస్తారా లేదా కొర్రెలు పెడతారా అనే దాని మీద ఇంకా సృష్టి రాలేదు, అయితే సృష్టి ఇంకా రాలేదు. బీడి భూములకు మాత్రం రైతు భరోసా ఇవ్వమని తుమ్మల నాగేశ్వరరావు అయితే చెప్పేశారు. ఇంకా రైతు రుణమాఫీ, గ్యాస్ పథకాలకైతే తెల్ల రేషన్ కార్డు ప్రభుత్వం ప్రామాణికంగా తీసుకుంది. రైతు భరోసా పథకానికి కూడా వైట్ రేషన్ కార్డుని లెక్కలో తీసుకుంటారు లేదా అన్న దాని మీద అయితే క్లారిటీ అయితే రావాల్సి అయితే ఉందన్నమాట. సో మనకి దసరాకి అంటే అక్టోబర్ 1 నుంచి దసరా లోపు వేస్తా అన్నారు, దసరాకే వేస్తారని చెప్పలేదు. ఇంకోటి బీడి భూములకు వేయరు, అలాగే ఏవైతే మెట్ట పొలాలు ఉన్నాయో రియల్ ఎస్టేట్ భూములు ఉన్నాయో వాటికి వేయరన్నారు. అలాగే దీనికి కూడా రేషన్ కార్డు ప్రామాణికం చేస్తారా లేదనేది అయితే తెలియాల్సి అయితే ఉందన్నమాట. ఇది వీడియో, వీడియోని లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.